కాకా నమస్తే. నమస్తే. ఏం పేరు? ఫారూక్. ఫారూక్, ఏం చేస్తుంటారు మీరు? పని చేసుకుంటాం మేము. ఇప్పుడు వచ్చి ఫ్రీ ఉంటే కూర్చున్నాం ఇక్కడ. సో ఏరియా ఇది? ఖైరతాబాద్. ఖైరతాబాద్ అంటే ఏదైనా కాలనీ పేరు ఉందా లేదా ఓన్లీ ఖైరతాబాద్? ఖైరతాబాద్ సిఐబి క్వార్టర్స్. సిఐబి క్వార్టర్స్, ఓకే, రైట్. సో మరి ఎట్లా ఉంది మరి ఖైరతాబాద్ లో తాజా రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే మన ఎమ్మెల్యేలు గెలిచిళ్ళు అయిపోయింది, గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది, అటు ఇటు అంతా ఆగమాగం అయిపోతుంది. సో మరి ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మరి ఎట్లా ఉండొచ్చు ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్? ఎంపీ ఎలక్షన్ లా మా నాగేందర్ అన్న ఉన్నాడు, ఆయన యంగ్ యూత్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ లీడర్, చాలా సీనియర్, చిన్నప్పటి నుంచి పనిచేసినాడు ఆయన. అయితే మేము కూడా ఆయనకే సపోర్టే, వేరేలోకి లేదు. మా ఇంటి లే మా ఇంటి బిడ్డ కాదు, మా ఇంటి బ్రదర్ ఆయన. మాకు అన్న అన్న తమ్ముళ్ళు ఎట్లా ఉన్నారు మేము. కాంగ్రెస్ గవర్నమెంట్. సో మరి ఇప్పుడు అంటే పార్టీ టీఆర్ఎస్ లో గెలిచిండు, కాంగ్రెస్ లోకి వచ్చిండు కదా, మరి ఏమైనా ఓట్లు ఏమైనా చీల్తాయా లేట్ ఎట్లా ఉంటుంది? ఓట్లు వేస్తారా? ఓటు చూడు, ఇప్పుడు ఆయన నాగేందర్ అన్న ఇప్పుడు కనీసం చాలా మెజారిటీతో గెలుస్తాడు. మెజారిటీ నంబర్ వన్ మెజారిటీ. సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ నుండి. సో మరి ఎట్లా ఉండొచ్చు మరి అంటే అటు పద్మరావు బీఆర్ఎస్ నుండి, ముగ్గురు గట్టి లీడర్లే, అందరూ అనుభవం ఉన్నోళ్ళే. సో ఎట్లా ఉండొచ్చు మరి పోటీ ఇప్పుడు ఈ ఏరియా ఖైరతాబాద్ అంటే? మేము ఖైరతాబాద్తో చెప్తున్నాం, ఆయన మేము ఖైరతాబాద్ వాళ్ళు ఆయనకి సపోర్ట్. మనం ఖైరతాబాద్ మాత్రం దారా నాగేందర్ వన్ సైడ్ అయితే సపోర్ట్. ఇంకా వేరే కూడా ఆయనకు చాలా లైక్ చేసిన వాళ్ళు ఉన్నారు, పరిచయం ఉన్నది ఆయనకు చాలా. ఆయననే ఖచ్చితాన ఎంపీ ఎలక్షన్లో గెలుస్తాడు. పక్క పోటీ ఎవరు ఇవ్వచ్చు మరి అటు బీజేపీ నుండి ఇవ్వచ్చా లేకపోతే బీఆర్ఎస్ నుండి రావచ్చా? ఇప్పుడు అది మేము నాగేందర్ అన్న ఖిలాఫ్ మేము ఏం చెప్పాం, కథం. గెలుపు మాత్రం ఉంటుంది, గెలుస్తాడు. అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది బాబా? ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి బాగా జరిగిందని చెప్పి వాళ్ళు వీళ్ళు అంటున్నారు. సో మరి మీరు ఏరియాలో చూసుకుంటే మరి ఎట్లా ఉంది మరి డెవలప్మెంట్ విషయంలో? ఇప్పుడు టీఆర్ఎస్ అంటే ఆయన ముఖం చూసే వేసినారు నాగేందర్ అన్నది ఇక్కడ హైదరాబాద్లో. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఆయననే ఉన్నాడు కాంగ్రెస్లో, ఆయన ముఖమే చూసి కాంగ్రెస్కి వేస్తాం. పార్టీ ఏమైనా కానీ బస్ కథం, ఆయన వెనుకనే ఉంటాం మేము. ఆయన ఏ పార్టీలో పోతే మా పార్టీ అదే బస్ అంతే. థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్.